పచ్చపత్రికలు పట్టాలు తప్పాయి రాష్ట్రాభివృద్ధికి రెడ్ సిగ్నల్ గా మారాయి జగన్పై ద్వేషంతో అబద్దాల కోత పెడుతున్నాయి నిన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను రైల్వే జోన్ గురించి మీడియా ప్రశ్నించినప్పుడు నన్నెందుకు అడుగుతారు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అన్నారు అంతే దాని చుట్టూ ఓ అందమైన అబద్ధాన్ని అల్లేసి రైల్వే జోన్ రాకపోవడానికి జగన్ సర్కారే కారణమన్నట్లుగా మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో వార్తను అచ్చేశారు రైల్వే జోన్ కోసం భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది మరి ఎందుకు అప్పగించలేదు అనే అనుమానం అందరికీ కలుగుతుంది కానీ ప్రత్యేక హోదా రాకపోవడానికి కారకుడు ఎవరు ఈ రైల్వే జోన్ ఆలస్యానికి కూడా అతనే కారణం పేరు నారా చంద్రబాబు నాయుడు ప్రైవేటు కంపెనీలకు పావలాకు పది పైసలకు వందల కోట్ల విలువైన భూమిని ఇచ్చేసే చంద్రబాబు రైల్వే జోన్కు మాత్రం వివాదాస్పద భూమిని అంటగట్టాడు ఈ విషయం ఎక్కడా కనబడకుండా పచ్చ పత్రికలు తమ పచ్చ రాతతో కప్పెట్టేశాయి అంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా అబద్ధం నిజమైపోతుందా ప్యాకేజీకి ఆశపడి కోట్లు మింగేయొచ్చని కక్కుర్తి పడి ఈ రాష్ట్రాన్ని ప్యాకేజీకి అమ్ముకున్న చంద్రబాబు నాయుడు వల్ల రైల్వే జోన్ ప్రత్యేక హోదా మాత్రమే కాదు దుగ్గరాజ పట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంటు వెనుకబడిన జిల్లాలకు బుందేల్ తరహా ప్యాకేజీ కూడా రాకుండా పోయాయి ఇది అవునా కాదా అన్నది ఎనభై ఏడేళ్ల ఎల్లో తాత చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పాలి అసలు విభజిత ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగడంలో ఎవరి పాత్ర ఎంత అన్న దానిపై పది ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ రైల్వే జోనుకు భూముల కేటాయింపులో ఆలస్యానికి కారణం ఏంటి క్వశ్చన్ నెంబర్ టూ రైల్వే జోన్కు వివాదాస్పద స్థలాన్ని కేటాయించింది ఎవరు క్వశ్చన్ నెంబర్ త్రీ రైల్వే జోన్ జాప్యం చేసిందెవరు జవాబు చెప్పాల్సిందెవరు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పదిహేడు రైల్వే జోన్ల ఏర్పాటుకు రాని ఇబ్బందులు ఇక్కడే ఎందుకు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రాజ్యసభలో ప్రకటించిన స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారకులెవరు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ప్రత్యేక హోదా వద్దే వద్దు స్పెషల్ ప్యాకేజీనే ముద్దు అన్నది ఎవరు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ప్యాకేజీ ప్రకటించినందుకు సన్మానాలు తీర్మానాలు చేసిందెవరు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హోదాను చట్టంలో పెట్టనిది ఎవరు చట్టాన్ని పక్కన పెట్టింది ఎవరు క్వశ్చన్ నెంబర్ నైన్ హోదాపై బాబు తీసుకున్న యూటర్న్లే రాష్ట్రానికి శాపంగా మారాయా క్వశ్చన్ నెంబర్ టెన్ విభజిత ఏపీకి కలిగిన నష్టంలో కాంగ్రెస్ బీజేపీలలో ఎవరి పాత్ర ఎంత